నమస్తే, ఆర్కే న్యూస్కు స్వాగతం. వనపర్తి గద్వాల్ జిల్లాలోని అన్ని జలాశయాల్లో జూలై ఆగస్టు వరకు సరిపడా తాగునీరు ఉన్నందున ప్రతి గ్రామం ప్రతి మున్సిపాలిటీకి నల్లా ద్వారా తాగునీటిని అందించడం జరుగుతుందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. సోమవారం జిల్లాలోని జలాశయాల్లో ఉన్న నీటి నిల్వలు, త్రాగునీటి సరఫరాపై తెలుసుకునేందుకు వనపర్తి నాగర్ కర్నూలు జిల్లాలను సందర్శించారు. వనపర్తి జిల్లాలోని రామన్పాడు, గోపాల్ దిన్నే రిజర్వాయర్లలో ఇంటేక్ వెళ్లను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, మిషన్ భగీరథ, ఈఎన్సీ కృపాకర్ రెడ్డిలతో కలిసి పరిశీలించారు. రిజర్వాయర్లలో నీటి మట్టం, ఎన్ని రోజులకు సరిపడా నీటి నిల్వలు ఉన్నాయి, అన్ని ఇంటేక్ వెల్ వద్ద మోటార్లు నడుస్తున్నాయా అనే వివరాలను మిషన్ భగీరథ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గోపాల్ దినే రిజర్వాయర్ వద్ద ముఖ్య కార్యదర్శి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వేసవిలో త్రాగునీటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టదని, అందరూ భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లు త్రాగునీటిపై క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఎక్కడ తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అత్యవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలు, బోరు మోటార్ల ద్వారా త్రాగునీరు సరఫరా చేయించే విధంగా ఇప్పటికే అన్ని ముందస్తు చర్యలు పూర్తి చేసినట్లు తెలిపారు. శంకర సముద్రం అంద సముద్రం కూడా తెలంగాణ నుంచి రామన్పాడు నుంచి పెద్ద సరిపడితే వాళ్ళు శంకర సముద్రంలో కూడా సరిపడితే కలిపి చివరి దూరాల నుంచి ఇక్కడ కూడా అవసరం లేదు సార్.